విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విజయవంతం చేయడంలో తమ పాత్ర ఎంతో ఉందని సమగ్ర శిక్షా ఉద్యోగులు తెలిపారు. విద్యాశాఖకు వెన్నుదన్నుగా నిలుస్తూ పనులు చేస్తున్నా కూడా తగిన వేతనం, ఉద్యోగ భద్రత లేక అభద్రతా భావంతో జీవనం గడుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తవుతున్నా కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయడం లేదంటూ వాపోయారు. గత 15 సంవత్సరాలుగా పలు పాఠశాలల్లో పనిచేస్తూ చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వడం లేదని, సంవత్సరానికి 9 నెలలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. దపదపాలుగా అన్ని వింగ్ కలిసి చేస్తున్న పోరాట ఫలితం ఏంటంటే 15 నుండి 18 సంవత్సరాలు మేము తక్కువ వేతనాలతో, అంటే 11,000 నుండి 20,000 రూపాయల వరకు తక్కువ వేతనాలతో పనిచేస్తూ, ఆ వేతనాలు ఇప్పుడున్న ఈ నిత్యా సరుకుల ప్రభావం బట్టి చూస్తే సరిపోవడం లేదు కాబట్టి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మేము కనుక 12 వింగ్లు 13 వింగ్లు వాళ్ళము, మేము లేకపోతే స్కూళ్ళు నడిచే పరిస్థితి లేదు. కింది స్థాయి నుంచి చూసుకుంటే జిల్లా స్థాయి వరకు, ఎస్పీడీ స్థాయి వరకు నడిచే ప్రసక్తి లేదు కాబట్టి మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇన్ని రోజుల నుంచి మేము రోడ్డు మీదకి వచ్చి అందరము కూడా ఐక్యతగా మాకు జీతాలు పెంచాలి, మాకు రెగ్యులర్ చేయాలని మేము కొట్లాడుతున్నాము. కేసీఆర్ గారికి మా బాధలు కనబడడం లేదా? మరి మేము ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం కదా లేడీసు, మరి మా ఓట్లు మీకు బంకి రావా సార్? కేటీఆర్ గారు మీరందరూ కూడా దయచేసి మాకు రెగ్యులరైజ్ చేయాలి, మా జీతాలు పెంచాలి, మా కష్టాలు కూడా మీరు గుర్తించాలి సార్. మేము రోడ్డు ఉన్నాము, ఒక 10 పదే జరిగిన వాళ్ళు అటువంటి వాళ్ళని, విఆర్ఏలను, విఆర్ఓలను వీళ్ళందరినీ మీరు రెగ్యులరైజ్ చేసారు సార్, మరి మేము కనబడట్లేదా? సమర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని మేము పోరాటం చేస్తాం.